हाय फ्रेंड्स, तेलंगाना शाहुकारी चैनल को स्वागत। ఒక మంచి రెసిపీ చూపిస్తాను సమ్మర్ స్పెషల్. అదేంటంటే మ్యాంగో పుడ్డింగ్. మ్యాంగో పుడ్డింగ్ అనగానే నోరూరుతుందిగా ముందుగా పోషక విలువలు తెలుసుకుందాము. మ్యాంగోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కాబట్టి మనం డైలీ మ్యాంగో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, ఇ ఉంటుంది, విటమిన్ బి6 ఉంటుంది. మన కళ్ళకి మంచిది, హెయిర్కు మంచిది, స్కిన్కు మంచిది. మరి మ్యాంగో పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి 400 గ్రాముల మ్యాంగో తీసుకున్నాను. మ్యాంగో నుండి పల్ప్ తీసుకున్నాను. పల్ప్ తీసుకొని జ్యూస్ జార్లో వేస్తున్నాను మ్యాంగో పల్ప్ని. జ్యూస్ జార్లో వేసి ఒక టీ గ్లాసు మిల్క్ పోస్తున్నాను. మ్యాంగో పల్పు 1 టీ గ్లాసు మిల్కు, 1/2 కప్పు షుగర్ వేశాను. షుగర్ వేసి బ్లెండ్ చేసుకున్నాను. మ్యాంగో పల్పు బౌల్లోకి తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్లో మ్యాంగో పల్పు మనం గ్రైండింగ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఆ పల్పును వేసి బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ స్టార్చ్ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. కార్న్ స్టార్చ్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటాయి. 2 స్పూన్లు ఒక బౌల్లో కార్న్ స్టార్చ్ వేసి అందులో కొద్దిగా వాటర్ వేసి ఇలా ఉండలు లేకుండా కలుపుతున్నాను. ఈ విధంగా వస్తుంది. స్టవ్ మీద మ్యాంగో పల్పు చక్కగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది పల్పు. ఇలా కొంచెం చిక్కదనం రావాలి పల్పు. కలుపుతూ ఉండాలి. చూస్తేనే పుడ్డింగ్కు నోరూరుతోంది కదా, మీరు కూడా ట్రై చేయాలి. ఇలా లంప్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు కార్న్ స్టార్చ్ వాటర్లో కలుపుకున్నది లిక్విడ్ ఇందులో పోయాలి. పోసి బాగా కలుపుకోవాలి. పోయగానే వెంటనే కలపాలి. కార్న్ స్టార్చ్ కదా, ఇప్పుడు గడ్డగడుతుంది. ఇలా కలుపుకోవాలి, మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే సాఫ్ట్గా ఉంటుంది తింటుంటే. మరోసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకు పుడ్డింగ్ మోడ్లు అందరి ఇండ్లలో ఉండవు కాబట్టి మామూలుగా గిన్నెలలోనే గ్రీస్ రాసుకోవాలి, లేకపోతే నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకున్నాక ఉడికించుకున్న మ్యాంగో పల్పు, కార్న్ స్టార్చ్, మ్యాంగో పల్పు ఇలా బౌల్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఫ్రిజర్లో 2 అవర్స్ ఉంచాలి కూల్ కావడానికి. కూల్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఫ్రిజర్లో నుండి ఇప్పుడు తీస్తున్నాను. తీసి ప్లేట్లో వేసి చూపిస్తాను. గార్నిషింగ్కు రోజ్ పెటల్స్ పెట్టాను. సమ్మర్లో కూల్ కూల్గా మ్యాంగో పుడ్డింగ్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి మ్యాంగో పుడ్డింగ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.